ఏంది నీ బాధ? ఇగో మంచిగా లేదంటే సాధన అయితే లేదు అన్నట్టు
ఎందుకెరికే రా, నేను ఆడి దాన్ని నాలుగు పనులు చేస్తాను, నువ్వు మొబైల్ ఒక్కటే పని చేస్తావా? నేను ఆడిదాన్ని అయినందుకు పార పట్టుకొని మచ్చి డబ్బాలు ఎత్తుకుంటాను, డబ్బాలే పట్టుకొని నిద్ర పెట్టుకుంటాను, డబ్బ మర్చిపోంట వైపు పని పోతాను. ఎన్నైతానే నువ్వు మొగోడు గడపార వచ్చి ఒక్కదాని లేదు, మొగోడు అయితే వేసిన వాళ్ళు లేయాలి పొక్క, ఎందుకు వేస్తారో పొక్కలు చిన్న పడతాయి పొక్కలు గడపార వచ్చినాడు. అది ఇప్పుడు నువ్వు తాగుతావా? నేను తాగుతాను, నువ్వు ఎత్తిపోయి ఎవరేసినా గడ్డే పోతుంది కదా. అదే అంటాను, అదే నేను తవ్వినా అదే మర్చి, నువ్వు తవ్వినా అదే మర్చి. ఎట్లయితే ఏమన్నా కానీ అయ్యాక నాకు బాగా అవుతాను. అప్పుడప్పుడు పల్లె పెట్టవచ్చు, అప్పటికప్పుడు నేర్చుకున్నాను. ఇక ఎట్లయితే కట్లా ఏమన్నా కానీ అన్ని నోగలు పుచ్చిపోయినా ఏం కాదు, ఇరుసుగా తీరే ఉన్నది రాది అదే సమయం అనుకునే వాంగి కుమ్మరి కుర్ర మట్టి ఎత్తు తాంటే ఇటు చూసి ఎక్కడ ఇవ్వలేరు గడ్డ పాలేసి ఒక్కసారి చిగురు దెబ్బలు వేసిందమ్మా. కుమ్మరికుండు సజ్జలకు నేర్చుకుంటావాలి అని రాక మట్టి తీసిన పొక్కలు ఏం చేసింది, ఆయన తాటి బొరి ఇచ్చింది అటు బొరి ఇచ్చింది, ఆ బండి తెచ్చిన ఆయన ఎవకేసింది, మంచి బొంద తెచ్చినట్టు ఆయన బొంద మొత్తం కూడిందా. ఇక ఇంటికి పోయి నా బిడ్డని తీసుకొని ఊళ్ళో పోసాని పోని కల 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 గచ్చల బండి చెప్పారు వాళ్ళు నాటి కాకతి ఆ
నేను పొడిస్తే తడక పెట్టిపోయారు తడక తీసుండే అంటే నా పీటీ ఇంట్లోకి వచ్చింది కావచ్చు ఇంటికి రావచ్చు అనుకొని చిల్స్తాని పేదర్ల ఓ బిడ్డ బుజ్జావా ఇంకా రా ఇంకా రా ఇంకా రా ఇంకా రా ఇంకా రా ఇంకా రా బుజ్జావాలు ఒకసారి బయటికి వెళ్ళు రా రా నాన్న బయటికి రా పాంచం ఇట్లా ఏంది బిడ్డ వాళ్ళ గావరం ఒక్క పోరే ఆ గావరం బాగా అంటే రా పాచం రా మీ డాడీ నేను కుమరకుంటకి అయితే పోయినా పోయినాక ఆడ ఇంత మట్టి తవ్వుతాను మట్టి తవ్వుతాను మీ అయ్య అన్నాడు కదా చెవుట్లాంజే చెవుట్లాంజే నిన్ను అలా చెవుట్లాంజే చెవుట్లాంజే నీతోనూ బాధ బిడ్డతోనూ బాధ నిన్ను చూస్తున్నా ఆ అంగీతం బిడ్డను చూస్తున్నా ఈ అంగీతం బిడ్డ ఎట్ల పాడైంది నువ్వెట్ల పాడైంది లంజముండా నేను ఒక్కనే ఇంతగానే చేయాలి సంసారం ఈ సంసారం పాడి సంసారం చేయాలని దున్నపోతు నిచ్చి పెట్టిండు నన్ను ఇచ్చి పెట్టిండు మీ అయ్యి ఆకు దుబాయ్ వేయండు ఆకు దుబాయ్ ఆకు ఆకు వచ్చే పైసా అయ్యా రతులు అచ్చారు బతుకను అప్పా చేసిరు రతులు శ్రీబాబు బతుక కళ్ళు కూడా అడగచ్చు నాకు దాని ఇంకా ఇంకా మనకి చెప్తా ఇంకా అదు నాకు 50 రూపాయలు ఇచ్చి కొత్తదు కదా అత్తారు పర్ర పర్ర అవుతున్నాడు కళ్ళు వచ్చింది పత్తడు అప్పాలేస్తాడు అవరాలు ఆ చూడరా మీరు కానీ బిడ్డ అయిపోతున్నారు చెప్పగాలి నేను మేము కుమ్మరిపుట్లకు మధ్య పెట్టేప్పుడు నువ్వు లేదు
నిన్న మనం మంచిగా ఉంటుంది గిఫ్ట్ లేదు నెత్తి అంట అమ్మే రికార్డింగ్ ఇదా ఇది అమ్ముతో ప్రేమ కట్ట ఏంది అమ్ముతో ప్రేమ కట్టి ఏం కటింగ్ అమ్ముతో ప్రేమ కట్టి అమ్ముతో ప్రేమ కట్టి అంటే నాతో ప్రేమే నీతో ఎప్పుడు చేయించుకున్నా మొన్ననే హైదరాబాద్ పోయిన 20 వందలైంది ఏం కటింగ్ అంటారు అమ్ముతో ప్రేమ కట్టి సరే ఏదో ప్రేమ కటింగ్ అని ఇంటికాడు ఉండు ఇంట్లో అంటే మీ అయ్యి అటు అయితే సంపాదించేది ఆ కుండలో గిట్ల వర్షం ఉంటుందో గిట్ల ఉండేప్పటికే 10 రూపాయలు ఆ కుండలు వేసి అమ్మ కట్ట మన 10 రూపాయలు వచ్చిన మంచి బతికినాం మనిషి ఉన్నప్పుడు మనిషి విలువనే తెలియదు మనిషి వేయడాక మనిషి విలువ ఎంతో గప్పుడు వెళ్తుంది ఇప్పుడు నాకు తెలిసిన వాడు చెవుడో ఎక్కడో కూర్చోడు ఉంటే అయిపో 5 పదపడుకోవచ్చు వాడు ఇచ్చిపోతావారా ఒకడు నేను ఊళ్ళో పోయే వాళ్ళ ఇంటి కన్నా దాచరికం అన్న పని మాట్లాడుతున్నాను నాకు మంచిగా వంకర పని రాదు పని నేను నేను అచ్చలకి మళ్ళీ తీసుకోపోతా నేను మంచిగా ఆట ఆడుకుంటా ఈ ఆట ఏమాట మమ్మీ బాగా అయిపోతుంది వెళ్ళకపోతాడు ఆ కొమ్మరి పోసాని బిడ్డని ఆ చోట ఉంది దాని తనమాట ఊళ్ళో పోయే వాళ్ళ ఇంటికి పని మాట్లాడుకుంటాం అనుకున్నాను పోదాని కొమ్మరి పోసాని ఊరి కళ్ళున్న ఇక్కడ పనులు మాకే పని మా పని సరిపోతుంది మీకు పని చెప్పాలి కుమ్మడి పోసం నిలబడతా అంటే కుమ్మడి పోసం అనుకుని ఎక్కడైనా పని దొరకది రాజు కరుణాకర మహారాజు ఇంటికి పోతే పని దొరకదు అనుకున్నదమ్మా భార్య ప్రాణమైన గాడికి వెళ్ళి భార్య వేనంక బంగారు ఎందుకు సిరి వేనంక సింగారు ఎందుకు అయ్యయ్యో ఎల్లకు రాజు దేశం ఎందు కానీ ఆ బిడ్డ సువర్ణమ ఆ బిడ్డ సుందరమను అల్లారు ముద్దుగా దాదుకుంటాను తెల్లంగా ఎల్లారు లేదు వరకల్లా బిడ్డలు తానం పోతాడు బిడ్డలు చెల్లె తన బట్టలు వేస్తాడు బిడ్డ పొమ్మని బల్లెలు దాగలుగుతాడు ఆ బిడ్డలు బల్లలు విన్నా బల్లలో ఉన్నారా కరణకర మారాలి కలియల్లో ఇళ్ళ ఇంటి ముందర కూర్చొని ఉన్నాడే అదే సమయం అనుకున్నది ఎటువంటి రాజుగారి ఇంత దాచిరికం చేసిందాన్ని కావాలనుకున్నదమ్మా
ఆఖరిగా చెయ్యాలనుకున్నాను. మేము కుమ్మరుల్లో బాగుంది. మరి దేనికి వచ్చావమ్మ? నాకు మొగలు లేడు కాదు నాయ్య. అంటే మొగలు లేకపోతే పెళ్లి చేసే పెళ్లి చేయాలని చెప్పాను కదా. నీకు పెళ్ళం లేదు. నాకు భార్య లేదు అందరికి. నువ్వు ఎప్పుడు అవసరం నువ్వు ఉంచుకుంటే మనిషి పుట్టివాడు కుట్టావా? ఏ మాట అన్నం తినట్టు మాట్లాడమ్మా. అయ్యో కట్టగా ఏందమ్మా, ఎంత నేను రాజ్యానికి రాదు? నా భార్య బాణమైన నసీబు లక్కుండా గానీ నేను రాజ్యం వెళ్తలేను. సరే నీ భర్త లేడు, అట్లా కాకపోతే అయ్యాని ఎట్లా బతకాలని పోయిన తగ్గా బతుకు జరుగు చూపి అంటే ఇరవై ఉండదు పోయి తదులుకొని ఊళ్ళో డాక్టర్లు బాగున్నాయి. ఎవరు పండి వాళ్ళే తినుకుంటాను కాదు నాయ. రాకేష్ బాగున్నది, ఆయన మంచిగా తింటాడు. బంగ్ర పళ్ళకు సార పళ్ళకు గుడల పళ్ళకు గిడ్డలకే వాళ్ళు అవుతాము కదే అమ్మా. అరే కట్టుకోరు, ఇల్లు ఇస్తాపో కట్టుకోపో. ఆ ఇంట్లో ఒకదాన్ని తిన్నాలి నాయో. ఏం మాట్లాడతావు అమ్మా? కానీ అమ్మా ఒక్క మాట, నువ్వు మాట్లాడే విధానం కాదు, నువ్వు నా దగ్గరికి వచ్చేది కాదు. రాజ్యానికి రాజకరణ గల మనదంటే పేరు ప్రాఖ్యాత గావించుకున్నాను. నువ్వు ఇక్కడ ఉండే నేను వెళ్ళిపోవచ్చు. అట్లా అయ్యా మాటలు రెండు అర్థాలు ఉంటాయి. నాకు భర్త లేదు, నీది కాదు దాచరికం చేసి బతుకుతా అంతే అంటా నేను. అయితే అయ్యా ఇలా నాకు భర్త లేడు దాసిరిగాని కల్లా బతుకుతాను ఒక్క మాట అన్నప్పుడు ఆ కర్ణకల మారదు అనుకున్నాడు. దాసిరికం అంటే ఏం చెప్తావు? ఒక మాట ఇలా నా ఇంటికా నువ్వు పని చేసిన అవసరం లేదు, నేను చేసుకుంటాను అంటాను. నీకు ఎంత మంది కొడుకులు బిడ్డలు? నాకు ఇద్దరు బిడ్డలు, సువర్ణ సుందరి. ఎన్ని ఏళ్ళు వాళ్ళు? వాళ్ళు ఇప్పుడు 6 ఏళ్ళ పిల్లలు అయిపోయింది, 7 ఏళ్ళ దగ్గరికి వచ్చినాయి. 7 ఏళ్ళ పిల్లలు అంటే రేపు రేపటి కల్లా ఇంకో 5 ఏళ్ళు అయితే నీ ఇద్దరు బిడ్డలు పెరిగిపోయి అవుతారు. పెరిగి పెద్ద అయినాక నువ్వు వాళ్ళ ముఖం చూసుకుని స్నానం పోతావా? వాళ్ళ ముఖం చూసుకుంటే బట్టలు ఎత్తావా? వాళ్ళని చూసుకుంటే నువ్వు చెడులు ఎత్తావా? నువ్వు వాళ్ళకి అన్నదిన పెడతావా? ఎందుకంటే నేను ఆడదాన్ని కాబట్టి దాచిదానైనా అల్లిపోకటనే అర్థాడు ఉండే ఆడల మరం ఆడల కెరక, మొగలిపోకటనే మోసాడు ఉండే మొగల మరం మొగల కెరక. అదే ఒకవేళ కొడుకులో ఏదంటే నువ్వు మొగైన కాబట్టి నీ కొడుకులు మొగ పిల్లలు కాబట్టి నువ్వు వాళ్ళ తానం పోయచ్చు, బట్టలు నిండొచ్చు, అన్ని తెలియచ్చు. అడవిలో మొగ్గ చూసుకుంటే వాళ్ళకి తన ఎట్లా పోతావయ్యా? అందుకని నీ పిల్లల కొరకైనా నీ ఇంట్లో దాచిరకం చేసుకుంటే బతుకుతా అంట నాకు. నిజమే కావచ్చురా, నా బిడ్డలు పెరిగి పెద్దలైనా మొగం చూసుకుంటే నేను దానం పోతారా? ఎంత దాచిరిగా అనుకుంటున్నా వెనక ఒక మాట. కానీ అమ్మా మరి నువ్వు ఒక్కదాని వేనా? ఇంకేమో నాకు ఇంత బిడ్డ ఉండదు. నిన్న ఎలా పుట్టాలి? నేను 2 కిలో 3 కిలోలు ఉంటాను. ఇంత బిడ్డ అంటే కడుపులో పడ్డప్పుడు కూరనాలు పడ్డే బాగా ఉన్నది అబ్బో చెప్పారు రాసి ఉంటారు. మరి నేను గోలంత తింటా, అదో కష్టకాయ తింటా. గోలంత తిన్న మనకి ఇచ్చే పాడు పడతా. ఇక రోజో గోలి, రోజో గోలి ఎంత అవుతుంది బాగుంది? కుండ అయితే రోజో గోలు, రోజో గోలు తక్కువ అవుతుంది. ఆ గోలు చెప్పవాలనుకో. మరి నువ్వు ఎప్పటికైనా ఉంటావా? అబ్బో ఏ మాట అది? ఎందుకే ఎంత మాట అన్నా బాగుంది? నేను ఇక్కడ ఉంటానా? అమ్మా నాటి పోగు నీ పోతా. అంటే నీకో డిపో కూడా ఉందా? డిపో అంటే నాకు గుడిసే. ఇప్పుడు డిపో అంటే బస్సు, హుస్నాబాద్ డిపో ఉన్నది. బస్సులో అల్లకెళ్ళి తెల్లారంగా 5 గంటలకు బయటికి వెళ్తాయి. అట్లా తిరిగొచ్చి 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 మళ్ళీ 6 గంటలకు డిపోలో పోవా. గట్టే నీ ఇంటికి 5 గంటలకు వస్తా, దాచరిగా చేస్తా, మళ్ళీ 6 గంటల వరకు నాకు గుడిసెను డిపో పెట్టుకున్నా. డిపో పాంచను అని ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటున్నారా? ఇంటి కాడ వల్ల కొండది కాదు మావి ఎక్కడ పడైతుంది? కాలు కడుకొని ఇంట్లో, కాలు కడుకొని ఇంట్లో కాలు కడుకొని పోయి
మావ వచ్చిందా ఇటు వచ్చిందా మావ చెప్తానీగా విద్య అమ్మదలు హత్తుకుండా అత్తమ్మ నాడీములే చింతా చెట్టు దేవా చిందా కన్నా చిన్నరాని రో దేవయ్యా చుడు రాని ఎక్కడికి వచ్చింది కానీ నాకర ఇంటి వేడికి వచ్చినది కరుణాకర మహారాజును అడుగులను అడిగి ఇక్కడ మాట్లాడుతాన్రా ఆ పొల్ల దెబ్బ దెబ్బ ఇంటి ముందరగా వచ్చింది వాళ్ళు జిప్పులు పోస్తారు కాదు నా బిడ్డే చెప్పాడు కొత్త నేను మతిగా వాడలపోటు వచ్చిన మన ఫస్ట్ బాబు వేయిండు రతుమయ్య బాబు రిసి పెట్టినావు అబ్బా మూడో బాబును వచ్చావా మనిషి ఉన్నదా ఏ వాస్తుకున్నా అసలు వాస్తుకున్నా అంటే ఇల్లు కడతాం దీని వాస్తలేదు అంటే కిటికీలో దర్వాజా మార్పిస్తాం దీనికి ఏం మార్పియా మా లాటర్ పక్క మార్పి కానీ అమ్మ ఈ పోరి పాలు ఏమన్నా పాప అంటే బాధపడకు కొత్త బాబు అదే అని పుట్టిందని కొత్త అయ్యో గట్ల కాదు నా మొగడంటే దేవుడు ఎందుకు పెద్ద కొట్టు పెట్టుకున్నాడు పెద్ద కొట్టు అమ్మకుడు అయితే నా భర్తకు దీని బాగా భ్రమ దీనికి వాళ్ళ ఏదే ప్రేమ వెయిన జర చిరాకైంది డాడీ నువ్వు నన్ను డాడీ అనుకున్నావు నా ఇంటికి నేను అనుకున్నా కదా ఏళ్ళ తప్పు అంటే ముత్త ఉండాల్సి కావాలని నేను అనుకున్నా మీ అబ్బాయి మనం వహించి ఉన్నట్టే ఉంటుంది ఉన్నాను కూడా మనం మొత్తం ఉండా నేను అత్త అంటే అసలు నిన్న ఇంటికాడు మన నువ్వు ఎందుకు వచ్చినావు నువ్వు ఇంటికా అంటే నేను తాను చేస్తాను బాత్రూమ్ లో పోయినా
నచ్చక పట్టరా నేను చేసిన బాటలో కూడా తాను చేస్తా మరి తాను చేస్తారా నేను బాత్రూంలో పెద్ద చెరువు కూడా వచ్చింది అక్కడ బాత్రూమ్ బాత్రూమ్ మన బాత్రూమ్ జరుగుడు వస్తే బాత్రూమ్ మళ్ళీ అసలు మీ చిన్న బాబు రోడ్డు పూట పోతాడు అసలు మీ చిన్న బాబు రావా రెండో పాప అన్ననే పాను కొట్టవాన్ని అన్న అంటే రసులు చిన్న బాబు అన్న దొరికినా మీ అవ్వన్నది అన్నాడు బాబా లేదు అన్ని అన్ననే మీ అవ్వ లేకపోతే మీ ఇంటికి నేను ఎందుకు అత్త అన్నడే వాడే మనిషి పాడుకోవు అమ్మి నువ్వు రెండో వచ్చిన ఆయనతో మాట్లాడు మా కొత్త డాడే మా స్కూల్ మరి అప్పుడు అనుకున్నాడు రాజ్యాలు లేని కటింగ్ పంపించేస్తుంది ఏ కటింగ్ డాడీతో ప్రేమ కటింగ్ కొత్త దాని కట్ట కట్టు ఒకటి రెండు తెలగొట్టే వారి మూడో మనం ఏమన్న గారి వచ్చిన వస్తాను వస్తాను ఇప్పుడు వస్తాను ఆ ఇద్దరు బిడ్డలు మరి సువర్ణా సుందరం రెండు కింద బల్లలు వేయను బల్లల్లో వేయను ఆ పిల్లలు రెండు కింద భారపతి అల్ల ఇద ఉన్నది అభిమానా నాన్న వండి వచ్చి మీటు అన్న నిరత్తమాని ఇద్దరు పిల్లలు కాదేనా బల్లల్లో ఉన్న పిల్లలు కాదో అగో భ్రమణల పేరుకి వెళ్ళిపోయి ఆనాడు బాబిడ సువర్ణ బాబిడ సుందరమా మా బాబు అన్న వండిగా వస్తున్నాం అనుకున్నది మాకు ఆ పిల్లలు వేయడం కానీ ఇంటికనే ఒక కుమ్మరి పోసాను ఇంటికాడ ఉండగా ఇద్దరు ఒక్క వెళ్ళాలి అరే రేపొద్దు అనుకున్నారు చెల్లి అయినా మన ఇంట్లో మన అవ్వలేదు మరి రోజాన రోజు ఇవ్వలేరు కాబట్టి మన ఇంట్లో పని చేస్తారా ఏమో అక్క నాకేమేరుగా అక్క మనం బయట రోజాన రోజాన మన ముగ్గురం ఉండేది మన బాబు నువ్వు నేను ఉండేది ఇవాళ ఎవరు కొత్త పని చేస్తారు వాళ్ళు ఎవరు కావచ్చు మరి మన తండ్రితో అడుగుదాం అని ఆ తండ్రి ఒక మాట అడుగుతాం అనుకుంటున్నా బిడ్డలారా ఎక్కడన్నా మీ మాట నేను కాదన్నా ఇప్పటికప్పటికి అన్నారు ఆడవిల్లలు ఏమో అడగ పుట్టాలి మగవాళ్ళు ఏమో పెట్ట పుట్టాలి ఉన్నారు ఏంటి బిడ్డ మీరు అడిగే ముచ్చట ఏంది మీరు బల్లె వేయచ్చు నువ్వు అన్నందుకే మళ్ళీ మీరు వెళ్ళిపోతారు అండి బిడ్డ వెళ్ళిపోతాం కానీ మీ సినిమాలకి వెళ్ళి ఇంత ఎత్తు వరం చూస్తాను మన ఇంత ఎవరు ఆడవాళ్ళు లేరు ఇలా మన ఇంటి ముందర పని చేస్తాను ఇంతకు వారు ఎవరే
బిడ్డా పల్లెవలో కాదమ్మా, మీరు చిన్ననాడు చిన్న పెరుగుతాంటే పెద్దోళ్ళు అవుతాను. మీ ముఖం చూసుకుని నేను దానం పోతానా? మీ ముఖం చూసుకుని నేను జడేస్తానా? పల్లెవలో కాదమ్మా, మన ఊళ్ళో ఉండే అమ్మాయే. మరి మన మనం వాళ్ళకి ఇరక, వాళ్ళ మనం మనకిరక, వాళ్ళకు బిడ్డ అట. ఇవాళ మన ఇంట్లో దాసి పని చేసేదానికి మరి దాసిరకానికి ఉన్నది బిడ్డ. మరి ఆ పిల్ల ఎవరో కాదు, కుమ్మరుల పిల్ల కుమ్మరి పోసా అని ఏమానో కాకపోతే ఏమైనా పని కావాలన్నా గట్ల కాదు బిడ్డ, ఇట్లా చెప్తుంది ఇట్లా కాదు బిడ్డ, గట్ల చెప్తుంది. మన ఇంట్లో పని చేసే మరి మనిషి అన్నాడే అయ్యా పిల్లలు నమ్మినారే అయ్యా పిల్లలు నమ్మినారే రాజు చూస్తాను ఆడి వెళ్ళ పోతాని అయ్యా రమ 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 ఆడి వెళ్ళ పోతాని. ఈ పిల్లలు వినడానికి దాన్ని ఎందుకు మందలు ఇస్తాడు? దాంతో నాకే అవసరం. ఇంట్లో వస్తాను పని చేస్తాను, ఇక్కడన్న తింటా పోతాను అనుకుంటాను. ఆ ఇద్దరు బిడ్డలు బల్లె పోతానండి కదా నానా నాన్న అంటే నాన్న అన్నం తినప్పుడు వాళ్ళు ఏంది అన్నం తింటలేడు. ఇప్పుడు వండుకోమంటాడు. ఆ కన్న తండ్రి అడిగిన పిల్లగాళ్ళ మీద ఈగాలను ఇస్తలేడు. వీళ్ళ సంగతి ఇక్కడదా? ఇప్పటికప్పటికన్నా దొరా మరవం తెలవది, దొరా మరవం తెలవది. ఆడవాళ్ళ మరవ అంతవులో దొరికి, అవసరంలో మరవ అంతవులో దొరికి. ఆడవాళ్ళు అనుకున్న పని కావాలంటే 5 గడియలు వేసి తీరుతారు. మొగోడు అనుకున్న పని కొన్ని ఏళ్ళైన కాదు. మరి ఆ పిల్ల మనసులో మాట వీళ్ళకే వెనుక రాజు వెనక కడిపడం అన్న నేను తడిపెడతాడు, కడిపడం అన్న తిన్నవాడు రాజు పండుకోని ఉన్నాడా? ఆడి వీళ్ళ మనసులో ఎట్లా ఉన్నది? మనసులో కుమ్మరి పోసాని కాదు, కుమ్మరి పోసాని అనుకున్నది. అట్లా కొన్ని రోజులు కాగా అంటే నెల రోజులు పొద్దు గడిచింది. కుమ్మరి పోసాని రాజ్యాన్ని చూసింది, దేశాన్ని చూసింది, ఆ విజయరాణి కట్టుకునే పట్టు బట్టలు చూసింది, పెట్టుకునే సొమ్ములు చూసింది, బంగారం భవంతులు చూసింది. తన కళ్ళు విరిగి రాజ్య దేశం మీద మనసు పడ్డది పాప కట్టుకున్నా. నేను ఇంట్లో ఎన్ని రోజులు దాసరికం చేయాలి, ఎన్ని రోజులు చేసినా దాసిదాన్ని అవుతా.